ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రామాయంపేట టీఆర్ఎస్ నాయకులతో పాటు యువకులు సైతం కరోనా హటావో రామాయంపేటకు బచావో అనే నినాదంతో రామాయంపేట పట్టణానికి ఇతర గ్రామాల నుండి రాకుండా దిగ్బంధం చేసి రామాయంపేట పొలిమేర ప్రాంతంలో యువకులు బైఠాయించారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, పాలకవర్గ సభ్యులు సైతం వారి వెంటే ఉన్నారు. రామాయంపేట పట్టణానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని రాకుండా అడ్డుకుంటున్నారు. కరోనా దృష్ట్యా ఎవరూ కూడా మా గ్రామానికి రావద్దని వారిని తిప్పి పంపిస్తున్నారు. ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా మాస్కులు లేకుండా తిరగవద్దు అని, ఎవరూ కూడా మా గ్రామానికి రావద్దని వచ్చిన వారికి కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ వెనక్కి పంపిస్తున్నారు. కరోనా వైరస్పై రామాయంపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మాస్కులు అందిస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్లో ఆయనను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా హటావో రామాయంపేటకు బచావో నినాదంతో మున్సిపల్ కౌన్సిలర్లు వారంతరూ కలిసి తమ వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు రావాలని, కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి తమ ఇళ్లలోనే ఉంటూ అత్యవసర సమయంలో బయటకు రావాలని, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే కిరాణా షాపులు నిత్యావసర సరుకులు తెరిచి ఉంచడం జరుగుతుందని, ఎవరూ కూడా ఆ సమయాన్ని ఉల్లంఘించరాదని ఆయన తెలిపారు. ఎవరికైనా అత్యవసర సరుకులు అవసరం ఉంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వచ్చి కొనుగోలు చేయాలని, గుంపులు గుంపులుగా ఎవరూ కూడా రావద్దని, ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకుని పోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే అహ్మద్, దేవుని రాజు, బాలు, నాగేశ్వరరెడ్డి, బల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కన్నాపురం కృష్ణగౌడ్, బాసం శ్రీనివాస్, సందీప్, రాము తదితరులు పాల్గొన్నారు. కరోనా చల్ రా ఆప్ లోగో కు సబ్ కుచ్ మాలూమ్ హై హకాల్ దే రే వాసే అరే హౌ జీ భాయ్ హకాల్ దే రే బోలే తో ఫిర్ యహాన్ హమ్ రామాయణ పేట్ మే ఛోడే వాసే హమ రామాయణ పేట్ కు లగే తో కైసా కిస్కా క్యా హై నహీ మాలూమ్ ఆప్ లోగ్ కైసా ఆతే ఐసా ఆప్ లోగో కు పహలే జ్ బోలే నా హమ్ బడే హమ్ నహీ నా తా అరే పోలీస్ స్టేషన్ మే బోలే తో క్యా పాస్ దిక్ కిధర్ భీ ఫిరో బోలే క్యా సాఫ్ వహాన్ కే హలో యువర్ రిక్వెస్ట్ ఇస్ సెంట్ టు ద మోడరేటర్ హలో వాట్ యాప్ హలో హలో నమస్కారం సార్ నమస్కారం బాగున్నారు సార్ బాగున్నాం సార్ అవును సార్ 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 వేసుకుంటున్నారు సార్ మాస్కులు కూడా ఇచ్చాం సార్ ఒక షూ లేవు సార్ షూ కూడా తెప్పిస్తాం సార్ వాడుతున్నారు సార్ వాడుతున్నారు సార్ అవును రోజు ఫ్రెష్ ఇస్తున్నాం సార్ రోజు రోజే ఇస్తున్నాం సార్ రోజు రోజు ఇస్తున్నాం సార్ లేదు సార్ లేదు సార్ వాటర్ మంచిగా ఉంది సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఏం లేదు సార్ ఏం లేదు సార్ అందరికి నమస్కారం. ఈరోజు కరోనా హటావ్ రామాయంపేట బచావ్ అనే నినాదంతో మేము రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని యువకులు మా మిత్రులు ఈ రోడ్లపై వచ్చి రామాయంపేటకు సంబంధించిన వాళ్ళనే లోపలికి అలౌడ్ చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఒక 20-25 మంది యువకులు ముందుకొచ్చి వాళ్ళు ఒక 3 రోజుల నుంచి ఈ 4 రోడ్లలో సిద్దిపేట నేషనల్ సిద్దిపేట రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, మెదక్ రోడ్లు 4 రోడ్లలో వాళ్ళు సైనికుల్లా పనిచేస్తున్నారు. ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళనే లోపలికి అలౌడ్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. అదేవిధంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని అందరూ కూడా సహకరిస్తున్నారు. అత్యంత ఏంటంటే చాలా శ్రమించే వాళ్ళు ఇద్దరున్నారు, రామాయంపేట సిఐ, ఎస్ఐ. వాళ్ళైతే 24 గంటలు రామాయంపేటలోనే వండుకుంటూ రామాయంపేటలో
ప్రతి వార్డులో ఇప్పుడు 12 కౌన్సిల్స్ ఉంటాయి, 12 కౌన్సిల్లో కూడా వాళ్ళు అవగాహన సదస్సు పెట్టారు కరోనా గురించి. వాళ్ళు పెట్టడం వల్ల ఎవరు కూడా బయటకు రావట్లేదు. అదేవిధంగా మేము మార్కెట్ కూరగాయల మార్కెట్ ఒక సిఎస్ఐ కంపౌండ్లో పెట్టాం, అక్కడ కూడా చాలా మంచిగా సెట్ అయింది. అదేవిధంగా ఈ బ్లీచింగ్ కూడా ప్రతి గల్లీలో వేయించాం, అది కూడా చాలా బాగుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇంకా కొందరు ఒక 5% వాళ్ళు బయటకు వస్తున్నారు, దయచేసి వాళ్ళు బయటకు రావద్దని కోరుతున్నాము. అదేవిధంగా ఇంకోటి ఈ రామాయణపేటకు అందరం అనుకుంటేనే మనం కరోనా మనకు రాకుండా ఉంటుంది. ఇంకొక 10 రోజులు 12 రోజులు మనం ఇదే విధంగా మెయింటైన్ చేస్తే మన రామాయణపేటను కాపాడుకోగలుగుతాం, మనం అందరం కూడా మంచిగా ఉండగలుగుతాం. మీరు ఒక్కరు వస్తే మీతో పాటు అందరికి కూడా నష్టం కాబట్టి అందరు కూడా అక్కడ ఎవరైతే మన కోసం సైనికులు ఎంత కష్టపడి చేస్తున్నారో మనం ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో మనం ఉంటే మనం అంత కొద్దీ రక్షణ చేసినట్లు అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండండి, ఏదన్నా అవసరం ఉంటేనే బయటకు రండి. మార్నింగ్ 6 to 10 కూరగాయలు కానీ, కిరాణా వస్తువులు కానీ, ఇంకేమైనా మెడిసిన్ కానీ అవే అవసరం ఉంటేనే మీరు బయటకు వచ్చి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అది కూడా ఇంటి నుంచి ఒక్కరే రావాలి, దయచేసి ఒక్కరిద్దరు ఇద్దరికిట్లా రాకండి. మీరు అందరూ సహకరిస్తేనే మనం రామాయణపేటను కాపాడుకోగలుగుతాం. ఇది అందరికీ దండం పెట్టి చెప్తున్నాం. ఇంకొకసారి కూడా మరొకసారి ఇది చెప్పడం ఉండదు. పోలీస్ వాళ్ళు వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టి లోపలికి పంపించడమే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.